తారీఖు నుంచి ఎలాగో తన్ని తగిలేద్దాం అనుకున్నాం కదా ఇంటి గుట్టు లంకకు చేటని ఆ పని ఏదో ఇప్పుడే చేయి ఇదిగోవే నీ నెల జీతం రేపటి నుంచి పనిలోకి రాకు అనేక ప్రసంగాలు చేసా ఉంటే తన్ని అసలు తోసేస్తాను ఎక్కడైనా నోరు మెదిపావో నీ అంతు చూస్తాను రాత్రి జరిగింది రాత్రి ఏం జరిగింది అని అడుగుతున్నాను ఏం జరిగింది నువ్వు హాయిగా నిద్రపోయావు నిద్రపోయానా లేక మొత్తం అందించి నువ్వు నాకు తప్పు నీకు కట్టుకున్న మొగుణ్ణి పట్టుకొని నువ్వు అంటావా నువ్వు నోరుమొయ్యి నేను మాట్లాడుతుంది నా ముగ్గురితో కాదు నీ కొడుకుతో మానవత్వం లేని రాక్షస అన్యాయం చేసిన నువ్వే నా మీద చెయ్యెత్తితే నీ అన్యాయానికి బలైపోయిన నేను నిన్నేం చేయాలి అసలు నేను తప్పు చేశాను నాకెంత ఘోరం తలపెట్టారు నువ్వు రెండో పెళ్లివాడివైనా నిన్ను పెళ్లి చేసుకోవడం తప్ప నీతో కాపురం చేశాక నేను ఉన్న కుతంత్రాన్ని తెలుసుకోలేక నీతో స్కానింగ్ సెంటర్కి రావడం తప్ప నీ మాటల్లో ఉన్న మోసాన్ని తెలుసుకోలేక నిన్న రాత్రి నువ్వు ఇచ్చిన పాలు తాగడం తప్ప నీకంటే మీ అమ్మేనయ్యో ఈ ఇంట్లో ఆడపిల్ల పుట్టడం నాకు ఇష్టం లేదని మొహం మీద తెగేసి చెప్పేసింది కానీ నువ్వు ప్రేమ నటి ఆ ప్రేమతో నాకు స్పృహ తప్పించావు నా కడుపులో బిడ్డను చిదిమేశావు మీ అమ్మ కంటే నువ్వే నీచుడివి యూ షట్ అప్ నాకు ఆడపిల్లలంటే ఇష్టం లేదు అందుకే నీ కడుపులోని బిడ్డను కడుపులోనే చిదిమేశాను తప్ప ఆడపిల్ల కోసం ఒక్క పైసా ఖర్చు పెట్టినా కూడా అది నాకు నష్టంగానే భావిస్తాను చనిపోయే బిడ్డ నా వంశాన్ని నిలబెట్టే మగపిల్లాడా లేక నా చేతి చెంబురు వదిలించే ఆడపిల్లలో తెలుసుకోవడానికే నీకు స్కానింగ్ చేయించాను అందులో ఆడపిల్లే పుడుతుందని ఖచ్చితంగా తెలియగానే నువ్వెలా ఈ ముందు జాగ్రత్త తీసుకోకపోబట్టే వీడి మొదటి పెళ్ళం ఆడపిల్లని కానీ చచ్చింది బిడ్డని మీరు చంపేశారు కదూ లేదు దబాయించుకో నీ మొదటి బిడ్డను వడ్లపు కించి వేసి ఆ పసిగుడ్డని మీరే చంపేశారు ఈ నిజం నాకు పెళ్లికి ముందే తెలిసిన మనుషుల్లో మరి ఇంత రాక్షసులు ఉండరన్న నమ్మకంతోనే నిన్ను నేను పెళ్లి చేసుకున్నాను ఈ మొదటి భార్యను కూడా మీరే చంపేసుంటారన్న అనుమానం నాకు ఇప్పుడు కలుగుతుంది ఏమిటి అత్తగారన్న మర్యాద కూడా లేకుండా నా కొడుకు నా ముందే తిడతావా ఏమిటి నీకు నాగుపామును దేవతగా భావించి ఆ పుట్ట దగ్గరికి వెళ్లి పాలు పోస్తారు కానీ అది బయటకు వచ్చి పడగ విప్పి విషం కక్కితే భక్తులే దాన్ని కొట్టి చంపేస్తారు అత్త స్థానంలో ఉన్న కానీ నువ్వు నా హక్కుల్ని కాలరాసి నా మాతృత్వాన్ని మంట కలిపావు నోరు మూసుకుని లోపలికి వెళ్ళలేదా వెళ్ళను నాకు న్యాయం జరిగే వరకు నేను వెళ్ళను నువ్వు మీ అమ్మ చంపేసి నా బిడ్డను బతికించవ్వండి నా బిడ్డ నాకు కావాలి నా బిడ్డ నాకు కావాలి నా బిడ్డను బతికి వ్యాసుని భేదములు పోషించని పర్వ పట్టకాలములు మన మెరుగని పర్వం తలరాతకు తల వంచని తరుణి విధి గీతను ఎదిరించిన బహువదీ పర్వం ఈ పర్వం ఈ పర్వం త్రీ పర్వం
అన్యాయం చేసిన బీభత్సం చూసి నేరస్తురాలుగా నన్ను అరెస్ట్ చేశారు. కానీ నేను ఎందుకు అలా చేశానో ఎవ్వరు మనల్ని చీమ కుడితే కొద్దిగానే బాధపడుతుంది, కానీ మనం ఆ చీమని నలిపి చంపేస్తాం. మనిషి చీమ కాటుని భరించలేనప్పుడు ఒక ఇల్లాలు తన తన దారుణంగా హత్య చేస్తే ప్రతిఘటించడం తప్ప, ఎదురించి పోరాడడం తప్ప, తనకు అన్యాయం చేసిన వాళ్ళని కొట్టడం తప్ప ఉన్నప్పుడు ఎవరి ప్రేమానురాగాల్ని నోచుకోకుండా అందరూ ఉన్న అనాథగానే బతికాను. చివరికి అత్తంటికి వచ్చిన తర్వాత కూడా అవమానాన్ని అగచాట్ల అన్యాయం జరిగిపోయిందని మొరపెట్టుకోవడానికి ఓ మనిషి కూడా లేకుండా మీ అందరి ముందు నేరస్తురాలుగా నిలబడ్డాను. జరిగిందేమిటో మీ అందరికీ చెప్పాను. న్యాయమూర్తిగా మీ నిర్ణయానికి వదిలేస్తున్నాను. ఈ కేసులో వాదోపవాదాలని జరిగి ఈ కేసుని ఓ వారం తర్వాత అనగా ఈ నెల 10వ తారీఖు వాయిదా వేస్తున్నాను. అంతవరకు భారత్‌ని జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకోవాల్సిందిగా. అన్నపూర్ణ, ఏంటండి ఈ పేపర్ చూసావా? ఏమిట్రా సూర్యును అంటుంది? మన భారతి, మన భారతి కోర్టుకెక్కిందా? అది కోర్టు జానికి కొట్టి తన కడుపులో ఉన్నది ఆడపిల్లని చెప్పిన స్కానింగ్ సెంటర్ నాశనం చేస్తే పోలీసులు అరెస్ట్ చేసి కోర్టు ఎక్కించారు. దాన్ని వాళ్ళు ఎంత హింసించకపోతే ఏం చిత్రహింసలు పెట్టలేదు. దాని కడుపులో ఉన్నది ఆడపిల్లని తెలుసుకుని అబార్షన్ చేయించారట. ఆ మాత్రం దానికి రామ రామ వాళ్ళంత అఘాయత్యం తలపెడితే పారేమిట్రా సూర్యం? తీసిపారాయిక గొప్ప ఘనకార్యం చేసావు కూతురా అని మెచ్చుకొని మ్యాక్తోలు కప్పమంటారా? అయినా ఇవాళ రేపు ఈ అబార్ష కడుపులో ఉన్న బిడ్డను చంపేసే కసాయితనం నీకు మామూలు అనిపించిన అది విని భరించే శక్తి నాకు లేదమ్మా. నీకు లేకపోయినా ఇప్పుడు కొంపలే మునిగిపోవులేమ్మా. వాళ్ళ కొడలు వాళ్ళిష్టం, మధ్యలో నీకేంటి బాధ? మీ మనవరాలు మూగుణ్ణి అత్తని కొట్టింది. ఏనాడైనా మిమ్మల్ని నేను కొట్టానా? అపమానం దాన్ని వెనకేసుకొచ్చి మమ్మల్ని సాధిస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను. కదండి, thank you.
ఏమిట్రా టిఫిన్ చేయకుండా నా గెలుగుతున్నా ఏమైంది నా మనసేం బాలేదురా పోటుకెక్కిందనేగా వేడి నీళ్ళు పోసినంత మాత్రాన ఇల్లు కాలిపోదురా కోటగుమ్మానికి వేలాడ తీరు నా మాట విని టిఫిన్ చేయరా టిఫిన్ చేయరా ప్లీజ్ నన్ను బలం ఏమంటుంటే हेलो हेलो अग्निज्वाला हियर हां నేను జస్టిస్ మహేశ్వరి మాట్లాడుతున్నా హలో మేడం జస్టిస్ हां సరే చెప్పండి ఈ రోజు మీ పేపర్లో పబ్లిష్ అయిన భారతి గురించి పూర్తి డిటైల్స్ నాకు కావాలి అలాగే మీరు వెంటనే అమని కలిసి ఆ డిటైల్స్ ఐ విల్ టేక్ ఆల్ ది డిటైల్స్ ఇట్స్ ఓకే థాంక్యూ మేడం థాంక్యూ వెరీ మచ్ మార్నింగ్ సర్ గుడ్ మార్నింగ్ మిస్టర్ మోసి ఏంటి అగ్నిజ్వాల ఇలా దయచేసింది ఎక్కడ చీకటి ఉంటుందో పని ఒకటి భారతి మీ జుడిషియల్ కస్టడీలో ఉంది కదా ఆమెను కలుసుకుని ఆవిడ ఇంటర్వ్యూ తీసుకోవాలి ఇదిగో పర్మిషన్ లెటర్ కూడా తీసుకొచ్చాను మీరు ఇంత హై ఆఫీషియల్ నుంచి లెటర్ తెచ్చాక మేము కోఆపరేట్ చేసేదే ఉంది ఆమె సెల్ నంబర్ 22 లో ఉంది ఓకే సర్ థాంక్యూ వెరీ నా పేరు సూర్యవంశి అగ్నిజ్వాల పేపర్ రిపోర్టింగ్ మా పేపర్ గురించి మీరు వినే ఉంటారు ఇదిగోండి మీ గురించి మా పేపర్ కట్టింగ్ నా జీవితం నేను అనుకున్నట్టుగా నడుచుంటే గోల్డ్ సంపాదించుకుని బెస్ట్ స్టూడెంట్ గా పేపర్లో నా ఫోటో చూసుకుంటారు అనుకున్నాను గానీ ఇలా కోటికెక్కిన నేరస్తురాలుగా చూసుకుంటారనుకున్నాను చెప్నా బ్రిటిష్ వారిని ఎదిరించినప్పుడు గాంధీ గారి ఫోటోలు అన్ని పేపర్లు వేశాయి అలాగే ఆయన్ని జైల్లో పెట్టినప్పుడు కూడా ఆయన ఫోటోలు అన్ని పేపర్లు వేశాయి ఇంతకీ మీరెందుకు వచ్చారు మీ జీవిత వివరాలన్నీ మా పత్రికలో ప్రచురించాలని వేశారుగా మీరు కోర్టుకు వచ్చిన దగ్గర నుంచి ఓ సమస్య రాగానే ఏడవడం తప్ప ఎదిరించి నిలబడే ఆడవాళ్లు చాలా తక్కువ కానీ మీరు ఒక స్త్రీ అయి ఉండి పిల్లలై ఉండి ఎంతో సాహసంతో ఇంత చేశారంటే అంతకు ముందు నుంచే మీలో అన్యాయాన్ని ఎదిరించే శక్తి ఏదో ఉండుండాలి ఇప్పుడు చెప్పండి మీకు లేక మీకు ఏర్పడ్డ సమస్యల వల్ల మీకు ధైర్యం ఏర్పడిందా మీరు అన్ని విషయాలు చెప్పండి మనం మంచి పనులు చేసినా చెడ్డ పనులు చేసినా అవసరాలే మంచేత చేయిస్తాయి కొద్ది చిన్నప్పటి నుంచి ఏటికి ఎదురెదుటవే నాకు అలవాటైంది అదే అదే మీరు చిన్నప్పటి నుంచి ఏటికి ఎందుకు ఎదురెదాల్సి వచ్చింది అని ఎందుకంటే ఏమని చెప్పను అవుతాయి వాళ్ళ అదృష్టవంతులు నా జీవితంలో ఆకు నుంచి అన్నం వరకు నేనే సమకూర్చుకోవాల్సి వచ్చింది నాకన్నిటిని నేనే తుడుచుకుంటూ ప్రోగ్రెసివ్ థింకింగ్ ఉన్న స్త్రీమూర్తి చరిత్రని చెప్పడానికి నాకేమీ అభ్యంతరం లేదు అందువల్ల మీ పత్రిక ఏమైనా ప్రయోజనం ఉండొచ్చు కానీ అది చదివి నా మీద జాలిపడే వాళ్ళు నాకు అక్కర్లేదు
జాలి పడే వస్తారు లేక ఇన్స్పైర్ అయ్యి మిమ్మల్ని జైలు నుంచి విడిపించే వాళ్ళే వస్తారు మనం ఎలా చెప్పగలం మేడం అందుకే నా మాట వినండి చెప్పండి నేను పుట్టగానే మా అమ్మ పోయిందని మా నాన్నకు నా మీద కోపం మేడం ఒక న్యాయమూర్తిగా నేరస్తులను విచారించి వాళ్ళకి శిక్ష విధించే మీరు ఒక సాధారణ నేరస్తురాలు గురించి నన్ను నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది వృత్తి రీత్యా కొందరిని విచారణ చేస్తాం ప్రవృత్తి రీత్యా మరికొందరి గురించి ఎంక్వైరీ చేస్తాం ఒకటి కర్తవ్యం అయితే మరొకటి మానవ ఒప్పుకుంది అనడం కంటే ఒప్పించాను అనడం కరెక్ట్ దట్స్ గుడ్ చివరికి ఆవిడ మాటల్ని టేప్ లో రికార్డ్ చేసుకొచ్చాను విన్నావా yes ఈ సంఘంలోనే ఆడది చిన్నతనంలో తల్లిదండ్రుల మీద యవ్వనంలో భర్త మీద ఆధారపడాలని శాస్త్రాలు చెప్పాయట ఆడది ఎప్పుడు ఏ దశలోనూ స్వతంత్రంగా బ్రతకకూడదట ఆడదానికి చదువే అక్కర్లేదట ఆడదాని ఇష్టాయిష్టాలను పెళ్లికి ముందు తండ్రి గాని పెళ్ళయ్యాక భర్త గాని వినక్కర్లేదట ఇలా చెప్పిన ఆ శాస్త్రాలు ఎప్పుడు చెప్పాయో నాటికి ఆడదాని జీవితం ఆ శాస్త్రాల కింద నలిగిపోతూనే ఉంది మానవుడు అంతరిక్షంలోకి వెళ్ళగలుగుతున్న ఈ తరుణంలో కూడా మాత్రం మార్పు రాలేదు అలాంటి మార్పు రాని ఒకానొక సూర్యారావు అనబడే ఒక సగటు మనిషికి నేను ప్రథమ సంతానంగా నా పుట్టక నాన్న అపశకునంగా భావించాడు బయటికి వెళ్ళేటప్పుడు దీన్ని నాకు ఎదురు రానివ్వద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను చిన్నపిల్ల మనిషి పొడవడానికి పిల్లపం చాలదా నా పనులు జరగొట్టడానికి దరిద్ర కొట్టుచ్చు ఇదిగో ఇంకోసారి నాకు ఎదురొచ్చావంటే పీకల మీద కాలేజ్ తొక్కేస్తాను ఇదిగో పాపాయమ్మ ఏదో పొరిగింటి దానివి పాలమ్ముకునే దానివని ఇంట్లోకి రానిస్తుంటే నా మొగుడు నన్ను ఉద్దేశ దేశాలంటూ పోనాడు నాకా బిడ్డ పాప లేరు భగవంతుడు మీకు పిల్లనిస్తే నన్ను ఎప్పుడు కొమ్ముతో కుమ్ముతారేటి బాబు ఇదిగో అంత ప్రేమ ఉన్నప్పుడు అబ్బా నువ్వు కాసేపు ఊరుకోవే ఇవన్నీ మాకు మామూలే ఒరే సూర్యం ఆ వెంకట్రావు గారు మళ్ళీ నీ పెళ్లి గురించి కబురు చేశారా చూసావా పిన్నమ్మా సూర్యం బాబు కోడి పుంజులా కోత పూసినా మనసు మాత్రం కోడికి తినిపించే తవుడు ముద్దలా మెత్తడదన్నే చెప్పలా మా అరటి తల్లి వస్తే వస్తుందని ఏకంగా రెండో పెళ్లి వద్దనేశాడు అదేం కాదే పాపాయమ్మ పాతికి వేల కంటే ఎక్కువ కట్నం ఇచ్చుకోలేనని ఆ వెంకట్రామయ్య అంటున్నాడు వీడంటున్నాడు రెండో పెళ్లివాణి అయితే మాత్రం పైసాకి పరక్కి దొరికేస్తానా అందుకే వాళ్ళు 35,000 ఇస్తాన్నారు కదరా 40,000 ఇవ్వగలిగితే వాళ్ళని ముహూర్తాలు పెట్టుకోమను అయితే అన్నయ్యకి రెండో పెళ్లి చేయటానికి సిద్ధపడ్డావన్నమాట రెండో వాడికి ఏమంత వయసు మించిపోయిందే మరి ఆ ఫస్ట్ దాని గురించి ఏం ఆలోచించారు ఆలోచించాను కనుకనే వాడిని ఒక ఇంటి వాడిని చేస్తే దానికి తల్లి లేని లోటు ఈ రోజు వెంకట్రావు గారికి కబురు చేస్తాను నేను ఈ ప్రపంచంలో పడి కనువిప్పక ముందే మా అమ్మ కన్ను మూసింది నన్ను కన్నే గాని ఆప్యాయంగా చేరతీయలేదు ఇది నా జీవితంలో ఏర్పడిన ఓ గొప్ప విలితగా భావించి బాధపడుతున్న సమయంలోనే మా నాన్న మరో పెళ్లి చేసుకున్నాను జాలి పిడికడి ప్రేమ లభిస్తాయని ఆశపడ్డాను కాని ఆ ఆశ కూడా నిరాశ అయింది మా పిన్ని మా ఇంటికి వచ్చిన దగ్గర నుంచి నన్ను ద్వేషించే వారి
లో ఫస్ట్ మార్కులు వచ్చాయి. చీ పావతలకి అమ్మా ఏంటరా పోరా ఏమైంది ఏం చేసింది అది? ఏం లేదు నాన్న నా కన్నిట్లో ఫస్ట్ మార్కులు వచ్చాయని నా కడుపులో ఉన్న బిడ్డని చంపాలని చూస్తావటే అన్నపూర్ణ ఏమటమ్మా ఏం చేసింది? ఇంకా ఏం చేయాలతయ్య గబగబా పరిగెత్తుకుదమ్మా. అయితే నా కడుపులో ఉన్న బిడ్డని చంపాలనుకుంటుందా? అసలే అమ్మగారి జాతకం ఎంత చండాలం అయిందో అందరికీ తెలుసు. పుట్టి భూమి మీద పడగానే కన్న తల్లినే మింగేసింది అన్నపూర్ణ. అదేం మాటమ్మా అంటూ మనవరాలని వెనకేసురా మాకండి. రోజు రోజుకి దీని రాలుగైతనం ఎక్కువైపోతుంది. నేనేమైనా అన్నానంటే మావిడి తల్లి మహం కళ్ళ విరుచుకు పడుతుంది అంటారు. నా కడుపులో మాత్రం బిడ్డ కాదా? కూతురాకొచ్చి మీద పడుతుంటే కడుపులో ఉన్న బిడ్డకి ఏమవుతుందో నీకేం తెలుసు? ఏనాడైనా బిడ్డ పాపలకు కనుంటేగా వాళ్ళమ్మో అక్కడ నువ్వు ఒకదానివే కడుపుతో ఉన్నట్టు ఊరుకుంటా వెడిపిన్ని. నన్నేం చేయమంటావి? ఎటు చెప్పినా నాకే చావు. ఇది మాత్రం వెళ్ళొద్దే అని ఎన్నిసార్లు చెప్పినా వింటుంది. పిల్లన్న తర్వాత తల్లి దగ్గరికి తండ్రి దగ్గరికి గాక మరి అడిగి పొద్దేటి? ఇరిగింటికి పొరిగింటికి పొద్దా? పాపమ్మా మా విషయాల్లో జోక్యం చేసుకోవద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను. అదే మరి ఈ రెండు పనులు తప్పితే మీకేమి శాతనైనట్లేదు. రామ్మా పోదాం. అత్తయ్య ఇరిగిన తోడు చేత పొరిగిన తోడు చేత మాకే నీతలు చెప్పించక్కర్లేదు. అది చెప్పమని నేను అనలేదు. అయిపోయిన గొడవ తవ్వుతురావే. ఏమిటి? నేనా? లేకపోతే నేనా? సూర్యం